పోయాడరా అని కొంతమంది అనుకున్నారా. వెంకటేశ్వర స్వామి ఆడ ఎక్కడికి పోడో, లక్ష్మీనరసింహ స్వామి భక్తుడు అతను అని ఇలా అన్నాడు. 4వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం నేను కళ్ళు తెరిచాను. సో ఉన్న ఎదురు దెబ్బలు అన్నీ అయిపోయినాయి. ఇంక ఎంతకు మంచి మర్రి చెట్టు పృథ్వీరాజు ఒకటే, మా చెట్టు కింద ఎంతోమంది తప్పు చేసుకుని వెళ్ళిపోయారు. సో ఈ విషయాలన్నీ ముందుగా మీకు ఎందుకు చెప్తున్నాంటే, మీడియా వాళ్ళందరికీ ఒక అద్భుతమైన సెన్సేషనల్ న్యూస్ ఇస్తాను 6వ తారీఖున ఆగస్టు 6న. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా బాగా ఆడాలని, లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, విజయరంగరాజు అయినా చెప్తున్నా. వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్. ప్రొడ్యూసర్ గారి పేరు లావణ్య చంద్రశేఖర్ గారు. ప్రొడ్యూసర్ గారు లావణ్య చంద్రశేఖర్ గారు, వాళ్ళ అబ్బాయి హీరోగా చేస్తున్నారు. డైరెక్టర్ వచ్చి మన వెంకట నరసింహారెడ్డి. ఈయనకి నాకు చాలా పాతకాలపు పరిచయం ఉంది, ఎందుకంటే వీర తెలంగాణ అని నారాయణమూర్తి గారి సినిమాకి ఈయన కో డైరెక్టర్. ఈయన అది ఆల్మోస్ట్ ఒక మిలిటరీలో ట్రైనింగ్ అయ్యి బయటకు వచ్చినట్టు. ఆ స్కూల్ అటువంటిది. ఆ స్కూల్లో ఇతను కో డైరెక్టర్గా పనిచేయడం అనేది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఈరోజు ఉన్నాడు రేపు ఉండడు. ఆయన కళ్ళు ఎర్ర చేస్తే ఆయన ఉండడు, అది ఎవరైనా సరే. అటువంటి స్కూల్ నుంచి ట్రైన్ అప్ అయ్యి వచ్చిన డైరెక్టర్ ఇతను. అప్పుడే నేను చూసా ఈయన సిన్సియారిటీ, అందరికంటే ముందు లొకేషన్లో ఉండడం ఈయనే. ఆర్టిస్టులు డైలాగ్ చెప్పడే దగ్గర నుంచి మొత్తం వర్క్ అంతా ఈయందే. కాబట్టి ఇప్పుడు ఇందాక పృథ్వీ గారు అన్నారు ఈయన బి గోపాల్ అవుతారని. నేను అనేది ఏంటంటే, బి గోపాల్ అవుతారో లేదో తెలియదు కానీ రవికుమార్ చౌదరి అవుతాడు ఈయన, యజ్ఞం డైరెక్టర్. ఎందుకంటే ఆ ఫెరోషియస్నెస్. ఎందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానంటే, చిన్న సినిమాలను మీరే బ్రతికించాలి, వాళ్లకు ముందడుగు వేయడానికి మీరే అండగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ మరి వెంకటరెడ్డి గారు గత 2 ఏళ్ల క్రితమే నన్ను కలిసి, సార్ మీరు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు, చేయాలి సార్, మా సినిమాలో మీరు ఉండాలి ఖచ్చితంగా, మీ పాత్ర మంచి పాత్ర అని చెప్పాడు. అప్పుడే నేను ఓకే అన్నాను.